హాయ్ ఫుడ్ ఈస్ ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను రవ్వ బర్ఫీ రెసిపీ చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకొని తినచ్చు సో దాంతోపాటు మనం ఫెస్టివల్స్ కోసం ఏదైనా స్పెషల్గా చేసుకోవాలన్నప్పుడు కూడా ఈ బర్ఫీ మనం ఇంట్లోనే చేసుకొని తినచ్చు మిల్క్ లేకుండా మిల్క్ పౌడర్లు యాడ్ చేయకుండా ఈజీగా ఇంట్లోనే అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో ఈ రెసిపీ చెప్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను మీకు కావాలంటే మీరు గీ యాడ్ చేసుకోండి గీ ఫేవరెట్ అయితే మీకు సో ఇక్కడ నేనైతే ఆయిల్ యాడ్ చేసుకున్నాను దాని తర్వాత రవ్వ యాడ్ చేస్తున్నాను రవ్వ వచ్చి ఒక కప్పు యాడ్ చేస్తున్నాను సో అది కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా చాలా తక్కువ అనమాట రవ్వ సో ఇక్కడ యాడ్ చేశాను చూస్తున్నారు కదా హాట్ ఆయిల్లో యాడ్ చేసిన తర్వాత ఫ్రై చేసుకోవాలి రవ్వ అనేది మనకి ఎలా ఫ్రై అవ్వాలంటే కంప్లీట్గా లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు క్రిస్పీ క్రిస్పీగా ఉండేటట్టు ఫ్రై చేసుకోవాలి అది కుక్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో ఈ టైంలో ఫ్రై అయ్యే టైంలో ఒక గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ దాకా షుగర్ యాడ్ చేసుకోవాలి మనం రవ్వ ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ 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 యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకున్నాను వాటర్ వచ్చి రెండు ఒక కప్ షుగర్ అయితే రెండు కప్ల వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పాకం అయితే వచ్చేంతవరకు ఉంచుకోవాలి స్టవ్ మీద సో మనకి తీగ పాకం వచ్చేంతవరకు ఉంచుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఈ విధంగా అయితే పాకం వచ్చేటట్టు చూసుకోవాలి అది కూడా తీగ లాగా మరీ తీగ పాకం కదా లైట్గా పాకంగా చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే కొంచెం పాకం అనేది ఫామ్ అవ్వాలి సో తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం రవ్వ ఫ్రై చేసుకుంటున్నాం కదా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఈ పాకం అనేది సో యాడ్ చేసుకున్న తర్వాత కుక్ చేసుకోవాలి కుక్ చేసే టైంలో ఏంటంటే రవ్వ అనేది కంప్లీట్గా పచ్చిగా ఉండకుండా కుక్ చేసుకోవాలి ఒకవేళ మనకి పచ్చిగా ఉంది అని అనిపిస్తే మాత్రం వాటర్ వేసుకోవచ్చు లేదు అంటే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ వచ్చి ఒక గ్లాస్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేసుకోవట్లేదు ఎందుకంటే రవ్వ అనేది బాగా కుక్ అయిపోయింది ఒకవేళ కుక్ కాకపోతే మాత్రం వాటర్ వేసుకోండి సో సో పచ్చిపచ్చిగా ఉంటుంది కాబట్టి వాటర్ వేసుకోమని రికమెండ్ చేస్తున్నాను సో ఏంటంటే ఇలా కంప్లీట్గా చూస్తున్నారు కదా ఉప్మా రవ్వలాగా కంప్లీట్గా దగ్గర అయిపోతుంది దగ్గర అయిన తర్వాత మనం ఆ రవ్వను తీసుకొని చేత్తో లుండ కడితే లుండ అవుతుంది చూస్తున్నారు కదా లడ్డూలాగా అవుతుంది సో లడ్డూలా ఈ విధంగా రెడీ అవుతుంది అనమాట సో ఆ టైంలో మనం ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు తర్వాత టేస్ట్ చూసుకోవాలి బాగుందా లేదా అనేది బాగుందా అని అనిపించినప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం పాకం వేసాం కాబట్టి గట్టిగా అవుతుంది సో ప్లేట్ నుంచి ఊడి రాదు సో అందుకోసం మనం ఇక్కడ ఆయిల్ వే ఆయిల్ బాగా అప్లై చేసుకున్న తర్వాత ఏదైతే మనం రెడీ చేసుకున్నాం కదా రవ్వతో ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి రవ్వ ఈ విధంగా అయితే యాడ్ చేసుకున్న తర్వాత దీని మీదకి డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ప్లేట్లో నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈవెన్గా మనకి బయట దొరుకుతుంది కదా బర్ఫీ ఆ టైప్లో కనిపించడం కోసం నేనుకైతే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను చూస్తున్నారు కదా నా దగ్గర కిష్మిష్ బాదం ఒకటే ఉండింది పీసెస్లా కట్ చేసుకుని వేసేసాను తర్వాత ఈ విధంగా అయితే చిన్ని చిన్ని పీసెస్లా కట్ చేసుకోవాలి సో చాలా బాగుంటుంది చేసే ప్రాసెస్ చూస్తుంటే కళ్ళకి ఆనందంగా భలే అనిపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి సో మనకి ఫెస్టివల్స్కి నెక్స్ట్ ఏదైనా ఎప్పుడో మనకి స్పెషల్గా ఫీల్ చేయించుకోవాలనిపించినప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు త్వరగా ఈజీగా క్విక్గా ఈ రెసిపీసే మనకి పనికి వస్తాయి తర్వాత దాంతోపాటు స్పెషల్గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం కాబట్టి సో అదనమాట ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో స్టేట్ ఇంటూ మై ఛానల్ బాయ్ గైస్